అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. మనం ఇప్పటి వరకు భగవద్గీతలోని 7 అధ్యాయాల వరకు నేర్చుకున్నాం. అయితే 6వ అధ్యాయంలో 30 నుంచి 40 శ్లోకాల వీడియో అప్లోడ్ చేయటం మిస్ అయింది. ఇప్పుడు ఆ శ్లోకాలను కూడా నేర్చుకుని 8వ అధ్యాయం నేర్చుకుందాం. ఇకపై ప్రతి అధ్యాయం ముందు ఆ అధ్యాయంలో ఏం చెప్పబడింది అనేది క్లుప్తంగా తెలుసుకొని ఆ తరువాత అధ్యాయంలోని ప్రతి శ్లోకం నేర్చుకుంటూ భావాన్ని తెలుసుకుంటూ భగవద్గీత నేర్చుకుందాం. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ వీడియో కింద మొదటి కామెంట్లో భగవద్గీత లింక్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకాలు అన్ని వీడియోలు, ఈ వీడియో తరువాత చేయబోయే వీడియోలు కూడా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. భగవద్గీతలోని 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయంలో వివిధ యోగ సాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనోబుద్ధులను అదుపులో ఉంచుకుని ధ్యానంలో మనస్సు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకుని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా ఉండకూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనస్సుని నిగ్రహించుకోవాలి. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఖాలను తనవిగా తలచి వాటి పట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగ సాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందు జన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు. జై శ్రీకృష్ణ. మన ముందు వీడియోలో 6వ అధ్యాయంలో 30 శ్లోకాల వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 31 నుండి 40 వరకు నేర్చుకున్నాం. 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం, సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః, భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి, సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే, సయోగీ మయి వర్తతే సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. 31. సమస్త భూతాలలో ఉన్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే ఉంటాడు. 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సమం పశ్యతి యోర్జున సుఖం వాయతి వా దుఃఖం, సుఖం వాయది వా దుఃఖం సయోగీ పరమో మతః, సయోగీ పరమో మతః ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయతి వా దుఃఖం సయోగీ పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయతి వా దుఃఖం సయోగీ పరమో మతః. 32. అర్జున, సమస్త జీవుల సుఖదుఖాలను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయము. 33వ శ్లోకం. అర్జున ఉవాచ, అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన, సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి, ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరాం, చంచలత్వా స్థితిం స్థిరాం, చంచలస్త్వా స్థితిం స్థిరాం, చంచలత్వా
స్థితిం స్థిరాం చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వాత్ స్థితిం స్థిరాం యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. 33. అర్జునుడు అంటున్నాడు, మధుసూదన, మనస్సు నిలకడలేనిది కావటం వల్ల నువ్వు ఉపదేశించిన ఈ జీవాత్మ పరమాత్మల సమత్వ యోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను. 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ృఢం ప్రమాధి బలవద్ృఢం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం వాయోరివసు దుష్కరం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. 34. కృష్ణ, మనస్సు చాలా చంచలం, బలవత్తరం, సంక్షోభకరం. అలాంటి మనస్సును నిగ్రహించటం వాయువును నిరోధించటంలాగా దుష్కరమని భావిస్తున్నాను అంటున్నాడు అర్జునుడు. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే వైరాగ్యేన చ గృహ్యతే అసంశయ యం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 35. అప్పుడు భగవానుడు ఈ విధంగా అంటున్నారు, అర్జున, మనస్సు చంచల స్వభావం కలిగింది, నిగ్రహించటానికి శక్యం కానిది అనడంలో సందేహం ఏమీ లేదు. అయితే దానిని అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల వశపరుచుకోవచ్చు. 36వ శ్లోకం. అసంయతాత్మనా యోగః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత వశ్యాత్మనా తు యతత శక్యో వక్తుముపాయతః శక్యో వక్తుముపాయతః శక్యో వాప్తుముపాయతః శక్యో వాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. 36. ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్ధించదు అనేది నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం ఉంటే అభ్యాసము వైరాగ్యము అనే ఉపాయాలతో యోగాన్ని పొందవచ్చు అని పరమాత్మ చెబుతున్నారు. 37వ శ్లోకం.
అర్జున ఉవాచ అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః యోగాచలితమానసః అప్రాప్య యోగసంసిద్ధిం అప్రాప్య యోగసంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్ఛతి కాంగతిం కృష్ణ గచ్ఛతి అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగసంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్ఛతి అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగసంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్ఛతి. 37వ శ్లోకం యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, శ్రద్ధ ఉన్నప్పటికీ మనోనిగ్రహం లోపించిన కారణంగా యోగంలో చిత్తం చెలించిన వాడు యోగ సంసిద్ధి పొందకుండా ఏ గతి పొందుతాడు? 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్ట కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి విమూఢో బ్రహ్మణ పథి కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. 38. అర్జునుడు ఈ విధంగా చెబుతున్నాడు, కృష్ణ మోక్ష సంపాదన మార్గంలో నిలకడలేనివాడు ఇహపర సౌఖ్యాలు రెండింటికి భ్రష్టుడై చెదిరిన మేఘాలలాగా చెడిపోడు కదా. 39వ శ్లోకం. ఏ తన్మే సంశయం కృష్ణ ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య త్వదన్య సంశయస్యాస్య చేతాన హ్యుపపద్యతే చేతాన హ్యుపపద్యతే యే తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః యే తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతునాహ్యుపపద్యతే యే తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానాహ్యుపపద్యతే యే తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానాహ్యుపపద్యతే. 39. కృష్ణ, నా ఈ సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమర్థుడవు. ఈ సంశయాన్ని తీర్చడానికి నిన్ను మించిన వారు ఇంకెవ్వరూ లేరు. 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పార్థనైవేహనాముత్ర పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. 40. భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు, అర్జున
యోగ భ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి హాని జరగదు. నాయన, మంచి పనులు చేసిన మానవుడు ఎప్పుడూ కూడా దుర్గతిని పొందడు.